करीमनगर उम्मडि जिल्ला व्याप्तंगा वज्रोत्सव वेडुकलु ना भूतो ना भविष्यत्तु अन्नट्टुगा कोनसागुतुन्नायि। జిల్లా ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తున్నాయి। వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు। జిల్లా వాసులు జాతీయ పతాకాలను చేతబూని ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్నారు। దీంతో ఉమ్మడి జిల్లాలో పండగ సందడి నెలకొంది। మరోవైపు ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కూడా నిర్వహిస్తున్నారు। 75 ఏళ్ళు నిండిన స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు। रामगुंड मुन्सिपल कॉर्पोरेशन कार्यालय नुंची महात्मा गांधी चौक वरकु त्रिवर्ण पताकंतो पेद्दे एत्तिन फ्रीडम रन निर्वहिंचारु। किलोमीटर पोडवुना जातीय पताकंतो युवती युवकुलु प्रजा प्रतिनिधुलु फ्रीडम रन लो पाल्गोनडं अंदर्नी आकट्टुकुंदी। ई संदर्भंगा रामगुंड एम्मेल्ये कोरुकंटि चंद्र मात्लाडुतू सीएम केसीआर आदेशाल मेरकु तेलंगाण प्रभुत्वं आध्वर्यंलो वेडुकलु जरुगुतुन्नायनि अन्नारु। 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి 76 ఏట అడుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని తలపెట్టి పానిస శృంఖలాలను చల్లి విముక్తులం కావాలని ప్రాణాలకు తజించి ఒక ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పాల్గొనడం జరిగింది। సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం అందరూ కూడా కంకణబద్ధులై ముందుకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఈ ఫ్రీడమ్ రన్ ను మన రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది। మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచాలి అంటే దీనికి ముందు తీసుకెళ్లి స్ఫూర్తి తోటి అగ్రగామిగా ఉంచాలి అని ఆశిస్తూ అంటే చిన్న చిన్న పనులు మన పెద్ద చేయాల్సిన అవసరం లేదు। మనం చేసే నిత్య కార్యక్రమాలు మనం చేసే నిత్య పనులు సమగ్రంగా చేసినట్టు 100% మనం ముందుకు వెళ్తాము। ఎంతో మంది కష్టపడి వచ్చిన ఈ ఇటువంటి స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం। మన దేశాన్ని రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా మరియు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతూ మహోన్నతులుగా ఎదగాలని మానకొండూరు ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయ్య బాలకిషన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు। స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం మహాత్మా నగర్లోని అమరవీరుల స్థూపం నుంచి రామలీల మైదానం వరకు అన్ని శాఖల అధికారులు ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ లో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి పరుగు తీశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరేలా పలు కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా చేపడుతున్నట్లు తెలిపారు। ఎందరో మహనీయుల త్యాగం ఫలంగా వచ్చిన స్వాతంత్రం కారణంగా మనం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామని తెలిపారు। బ్రిటిష్ వారితో జరిగిన స్వాతంత్ర పోరాటం మనకు తెలియదని అహింస పద్ధతిలో మహనీయుల త్యాగాలు పోరాటాల ఫలితంగా సిద్ధించిన భారతదేశంలో మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామని తెలిపారు। అణచివేతలు ఆక్రందనల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లే నాడు స్వాతంత్రం పోరాటం మొదలై ప్రపంచంలోనే అహింస పద్ధతిలో భారతదేశం సిద్ధించిందని గుర్తు చేశారు। దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు। విద్యార్థి దశ కీలకమైనదని మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి విద్యార్థి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు। గాంధీ సిద్ధాంతాలతో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాటం చేశారని 2001 నుంచి 2014 వరకు నీళ్లు భాష యాస బతుకు కోసం తెలంగాణలో పోరాటం చేసి సాధించుకున్నామని తెలిపారు। ప్రతి జెండా ఇంటిపై ఎగరాలని ఆ దిశగా ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ దేశభక్తిని చాటేలా చూడాలని సూచించారు। భారత స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అధికారులు ప్రజా ప్రతినిధులు యువకులు విద్యార్థులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు। పోలీస్ స్టేషన్ రోడ్డు నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు
ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ఫ్రీడమ్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు కష్ట నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ప్రజాప్రతినిధులు. ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశ దిశలా వ్యాపింపు చేయడానికి అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలన్నారు. ఫ్రీడమ్ రన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వతంత్ర వేడుకలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్టి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఫ్రీడమ్ రన్ తీసుకోవడం జరిగింది, జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఇలా 15 ఆగస్టు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన భారతావనిలో ఎంతోమంది స్వతంత్రం తీసుకొచ్చిన సమరయోధులను గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియడం, వారిని వారు ఇచ్చినటువంటి ఈ భారతదేశానికి మనవంతుగా కృషి చేయాలని వారి ఆశయాలను అందరు నెరవేర్చాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయితే స్వాతంత్రం వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి వజ్రోత్సవంలో భాగంగా ఈరోజు లోకే రన్ కార్యక్రమానికి మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు అందరు కూడా ఈరోజు టూకే రన్ లో పాల్గొని ఇంత ఉత్సాహాన్ని పంచుకున్నటువంటి మహిళా సోదరులకు, నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా నా మనసు శిరసు వంచి నమస్కారాలు చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 75 ఏళ్లు నిండిన స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని అన్ని శాఖల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. సుల్తానాబాదు తెలంగాణ చౌరస్తా నుంచి శాస్త్రీనగర్ అభ్యాంజనేయ ఆలయం వరకు త్రివర్ణ పతాకంతో పెద్ద ఎత్తున ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కిలోమీటర్ పొడవున జాతీయ పతాకంతో యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు ఫ్రీడమ్ రన్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎంపీపీ బాలాజీరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయని, వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని అన్నారు. సుల్తానాబాద్ మండలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినంత గొప్పగా మీరు అందరూ చేస్తారని చెప్పి నేనైతే ఆశ వ్యక్తం చేస్తున్నా. మీరు చూస్తా ఉంటే మాకంటే ఎక్కువ ఉత్సాహంగా మీరు కనబడతా ఉన్నారు. ఏది గతంలో ఇది ఎంత మంది ఎవరైతే మనకి ఇవాళ ఈ ఇవాళ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఒకసారి గుర్తు చేసుకోవాలి. చాలా మందికి తెలియదు, ఇప్పుడున్నటువంటి పిల్లలకు చాలా మంది తెలియదు ఏందో మరి ఏమైందో ఏమైందో అని అనుకుంటున్నారు. కానీ ఎంతో మంది త్యాగ ఫలితమే, ఎన్నో ఏళ్ళ పోరాటమే ఇవాళ మనం అందరం ఈ స్వతంత్ర భారతంలో ఇంత హ్యాపీగా మరి ఉంటున్నాం. కరీంనగర్ జిల్లా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అంబేద్కర్ మోత్కులగూడెం చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా మీదుగా స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానం వరకు ఫ్రీడమ్ రన్ కొనసాగింది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు కష్ట నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందని, ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశ దిశలా వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలన్నారు. ఫ్రీడమ్ రన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జెండా కనుల పండుగ జరుపుకోవాలని మరి మనకు 12 రోజుల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మొన్ననే పెద్దల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన జమ్మికుంట గాంధీ చౌకలో మరి
జాతీయ జెండాలు పంపిణీ చేసి పిల్లలందరినీ కూడా గాంధీ జీవిత చరిత్ర తెలిసే విధంగా జమ్మికుండ్లో ఉన్న థియేటర్లన్నింటిలో కూడా 12 రోజుల పాటు గాంధీ జీవిత చరిత్ర చూసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న అందరికి ఇంటిమేషన్ ఇవ్వడంతో ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక ముందు కూడా ఇప్పుడు మనకు 20th వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రాంలో కూడా అందరూ విధిగా పాల్గొనాలని పోలీస్ శాఖకు మరి ఇతర డిపార్ట్మెంట్లకు అందరికీ ఇదే విధమైన కోఆపరేషన్ అందించాలని మనస్ఫూర్తిగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటికి జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి వెళ్లి జాతీయ పతాకాన్ని అందజేశారు. ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రసమయ్య మాట్లాడుతూ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు 15 రోజుల పాటు చేపట్టిన స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి జాతీయ జెండాలు పంచుతూ గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశానుసారం ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ 75వ స్వతంత్ర వేడుకను వజ్రోత్సవ వేడుకగా పల్లె పల్లెలో చాలా ఘనంగా నిర్వహించాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఇవాళ అన్ని గ్రామాలలో కూడా మరి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగినది. మరి నిన్నటి నుంచి జాతీయ జెండా ప్రతి ఇంటి మీద గుండెల నిండా ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ప్రతి ఇంటి మీద ఈ 3వ నెల జెండా ఎగురాలన్నటువంటి ఉద్దేశంతో అందరు కూడా ఇంటింటికి ఈ జెండాలు అందజేయడం జరిగినది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ను నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి స్థానిక ఎస్ఐ శ్రీనివాస జెండా ఊపి ఈ రన్ ని ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ఈ రన్ ను నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో 75వ స్వతంత్ర వేడుకలు 75 అక్షరంతో మానవహారంగా ఏర్పడి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ బలరాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అనే ప్రోగ్రాంని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించి ప్రతి ఒక్క శాఖ నుంచి ప్రతి ఒక్క పౌరుణ్ణి బాధితులుగా చేయాలన్న ఉద్దేశంతో మొన్న 8 తారీఖు నుంచి 22 తారీఖు వరకు వజ్రోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజున 2K రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యు నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని ప్రజాప్రతినిధులు, అందరు ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మిగిలిన అందరి యొక్క భాగస్వామ్యంతో ఈరోజు ఈ 2K రన్ నిర్వహించడం జరిగింది. మన వజ్రోత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మొన్న 8 తారీఖు నాడు ఈ ప్రారంభోత్సవం చేసి 15 రోజుల పాటు ఇది పండుగలాగా చేయాలని రోజొక్క కార్యక్రమంతో చెట్లు నాటడం కానీ కే రన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకొని వ్యాచరచన పోటీలు 15 రోజులు మన తెలంగాణలో పండుగ వాతావరణం ఉండాలని ప్రతి ఒక్క మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఈరోజు ధర్మారం మండలంలో మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇది రన్ ఇది చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రతి నాయకులకు, ప్రతి డిపార్ట్మెంట్ అంగన్వాడీ కావచ్చు, ఆశలు కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించారు. కేరళ మోడల్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ బస్టాండ్ వరకు కొనసాగింది. ప్రజలు, క్రీడాకారులు రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఫ్రీడమ్ రన్లోని ముఖ్య ఉద్దేశమన్నారు సిద్ధం వేణు. ప్రజలు, క్రీడాకారులు ఫిట్గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ
శారీరక ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా వాకింగ్ వీలైతే కొద్ది దూరం పరిగెత్తడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ను ప్రజల అవగాహన కోసం నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉద్యోగులలో 2% ఉన్నత విద్య కోసం 0.5% రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. క్రీడల రంగం నిర్వహించడం జరిగింది. ఆరంభం మనం అని చెప్పి ప్రపంచ దేశాలు తెలియడం జరుగుతుంది. ఈరోజు మనం క్రీడల రన్ చేసుకున్నాం. అలాగే రోజొక కార్యక్రమం అనేది అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలి. అదే రకంగా మళ్ళీ 13 నాడు ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీని కూడా అందరూ విజయవంతం చేయాలి. అదే రకంగా 16 నాడు ఇక్కడ ఇదే ప్లేస్ లో మనం జాతీయ గీతం ఆలాపన ఉంటుంది.